సంబంధించి గారు నమస్కారం గురువు మంగళవారం నాడు భూమిని తవ్వడం పూడ్చడం వంటి పనులు చేయకూడదంటారు మరి భూమి పూజ బావి తవ్వడం లాంటివి శుభకార్యాలు ముహూర్త బలంతో మొదలు పెట్టేవే కదా అవి కూడా చేయకూడదంటారా అసలు ఎప్పుడు కూడాను భూమిని తవ్వకూడదు అనేటువంటిది మంగళవారం రోజే వ్యవసాయం చేయమని శాస్త్రం చెప్పింది శాస్త్ర చికిత్స చేయమని మంగళవారం రోజు చెప్పింది దాని కూడాను అద్భుతంగా కూడాను ఏదైనా కూడాను ఒక మనకు అగ్ని సంబంధమైన కార్యాలయాన్ని కూడా మంగళవారం చెప్పింది భూమి తవ్వకూడదు మంగళవారం ఎవరు చెప్పలేదు ఎక్కడ లేదే అసలు శాస్త్రంలో లేదన్నమాట నువ్వు దేనికేం దావు మంగళవారం తవ్వకూడదు ఉండదే అయితే దాంట్లో ఏమి చెప్పింది దేనికోసం తవ్వుతున్నావు అనే దాని మీద విశ్లేషణ ఉంది ఒక బోర్ వేయాలి భూములనే కదా బోర్ వేసేది అది ఏం చేస్తారు ఎవరైనా అలాంటి సిద్ధాంతి గారి దగ్గరికి వచ్చినప్పుడు నేను దానికి ముహూర్తం పెడతాను కాబట్టి చెప్పేటప్పుడు అది చంద్రలగ్నం అయిందా కాలేదా చంద్రుడు కదా నీటికి సంబంధించిన వాడు ఎవరు చంద్రుడు ఆ చంద్రుడు ఆ లగ్నానికి ఎక్కడున్నాడు చంద్రలగ్నం అయిందా కాలేదా లేదా చంద్ర హోమలో నడుస్తుందా లేదా అయితే వీలైతే సోమవారం కనుక సోముడు అంటే పరమేశ్వరుడు గంగా ధరుడు కనుక ఆ నీరు చదువు అలా ముహూర్త నిర్ణయాలు చేస్తారే తప్ప నీకు మంగళవారం రోజు పోయి అసలు మంగళవారం ఏంది సోమవారం ప్రతిరోజు భూమి మీద నడుస్తున్నాం భూమి మీదనే పండించుకున్నాం భూమి మీద తింటున్నాం అంత భూమి కానీ కారకత్వం పోతే మళ్ళీ దానికి మంగళవారం మనకి రాదు అనుకుంటే ఏమి ఉండదు శాస్త్రాలు ఎక్కడా లేదు ఇవే ఎందుకు చెప్తారు ఎందుకు తింటారు నాకు అర్థం కావడం చాలా ప్రశ్నలు వస్తున్నాయి ఇలాంటి తల్లి నీ దగ్గరే కాదు మాకు కూడా కొన్ని ఉంటాయి కదా మా శిష్యుల దగ్గర మాకు కూడా ఇలాంటివి ఎన్నో సంధిస్తారు భూమిని తవ్వకూడదు అనే శాస్త్రములు వారాలతో దానికి సంబంధం లేదు భూమి అవసరాన్ని బట్టి మనం ఏదైనా చేయొచ్చు ముహూర్తం మంగళవారం ఎందుకు పెట్టరు అనేది దగ్గరికి వచ్చే వాళ్ళకి నాలాంటి వ్యక్తులు అది మంగళకరమైనది నేను నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అసలు గ్రహదేవతలు పరిపాలనలో ఉన్నటువంటి వారాల్లో తప్పు పనులు గురించాలను అక్కడ చేసే పనిని బట్టి మార్పులు చేర్పులు చేస్తావు నీ సమయాన్ని బట్టే కదా ఎర్లీ మార్నింగ్ ఏడింటికి లేసి సర్దాన్ని నేనేస్తావు నువ్వు ఎందుకని ఏ మధ్యాహ్నం పనిచేస్తున్నావు కదా పొద్దున అటు కుదరు ఆ దానికోపందండి నీ లేస్తారా ఉండాలి నువ్వు ఉత్సాహం కావాలి కాబట్టి ఆ శరీరానికి ఎంతవరకు కావాలో అంతవరకు అట్లా దాని పద్ధతిని బట్టి పోమని చెప్పారు దానికి అంతేగాని ఎట్టంటెట్ట పనికి రాదు అసలు భూమి మీద మాత్రం ఏమి ఇబ్బంది అయితే దాని గురించి మీరు ఆలోచించబాకండి భూకారుకుడు కాబట్టి మంగ ఇది మనోల అపోహ మంగళవారం అంటే భూకారుకుడు భూకారుకుడు ఎవరు కుజుడు కుజుడు అంగారుకుడు కాబట్టి భూమి దవ్వకూడదు అంత 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 అంతవరకే చెప్పారు కానీ అది కరెక్ట్ కాదు మీరు భూమి మీద ఉన్నారు భూమి మీద తిరుగుతున్నారు అలాడప్పుడు మీరు అడుగు కూడా భూమి పడకూడదు అవునా కాదా ఎట్లా ఎట్లా భూకారు కూడా అయినటువంటి భౌమ దానికైనా భౌమ వారాయ అని కూడా అంటారు మనం ఎట్లా పెడతావు నువ్వు నువ్వు చేసే పొలాన్ని చేస్తే కారుని డబ్బుకుంటూ అన్ని బరువులంతా ఆగ్రహిస్తే మనం ఎక్కడ ఉంటామండి కాబట్టి మీరు అలా ఆలోచించవ కానీ మంగళవారం రోజు అనేది పనిని బట్టి లగ్నం ఉంటుంది పనిని బట్టి దానికి ఉన్న సంప్రదాయం ఉంటుంది తప్ప భూమికి ఒక ప్రత్యేక వారం అనేది ఏమి ఉండదు దీంట్లో ఉండటం తా ఆకలాలు నేను చదువుకోవాలా ఇంకా ఏదో శాస్త్ర మహనీయులు ఉంటే వాళ్ళ పాదాలు దండం పెట్టాల్సిందే నేను వాళ్ళు లేరు కాబట్టి అది చెబుతున్నాను శుభం